గుజరాత్ లో మళ్ళీ కమలం వికసించింది, హిమాచల్ హస్తగతమైంది, నీకొకటి నాకొకటి అన్నట్లుగా ఇద్దరు చెరువు రాష్ట్రాన్ని పంచుకున్నారు. సరే, అందరి కంటికి గుజరాత్ విజయమే పెద్దదిగా కనిపిస్తోంది. అది పెద్ద రాష్ట్రమని కాదు, మోడీ అడ్డా అన్నదే మెయిన్ పాయింట్. 27 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కొట్టిన సీట్లు మామూలుగా లేవు. 156 సీట్లలో కాషాయ జెండా ఎగిరింది. మోడీ అడ్డాలో కాలు మోపే మొనగాడు ఇంకా పుట్టలేదు. కొన్ని కొన్ని కటౌట్స్ చూసి నమ్మేయాల్సిందే డ్యూడ్ అన్న డైలాగ్ గుర్తొచ్చేలా చేసింది. మోడీ సుడిగాలి పర్యటనలో ప్రభుత్వ వ్యతిరేకతే కాదు, ప్రతిపక్షాలు కూడా కొట్టుకుపోయాయి. హిమాచల్లో విజయం సాధించామని ఆనందించాలో, గుజరాత్లో అడ్రస్ గల్లంతైందని బాధపడాలో తెలియని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఏదేమైనా గుజరాత్ ఫలితాలు ఆప్కు పాఠాన్ని, కాంగ్రెస్కు గుణపాఠాన్ని నేర్పాయి. ఇవే ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రజలందరి ముందు గుజరాత్ మోడల్ పేపర్ను ఉంచాయి. ఒక్కసారి ఆ పేపర్లోని ప్రశ్నలేంటో తెలుసుకుందాం. ప్రతి ప్రశ్నకు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. గుజరాత్ మోడల్ పేపర్ ఒక్కసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన ప్రశ్న, మొదటి ప్రశ్న, గుజరాత్లో బీజేపీ అఖండ విజయం వెనుక ఉన్నటువంటి వ్యూహాలేంటి? క్వశ్చన్ నెంబర్ 2, ప్రభుత్వ వ్యతిరేకత మాటల్లోనే కానీ ఓట్లలో ఎందుకు కనిపించలేదు? క్వశ్చన్ నెంబర్ 3, గుజరాత్లో గెలిచింది బీజేపీనా మోదీనా? క్వశ్చన్ నెంబర్ 4, మోదీ ఇమేజ్ పార్టీ స్థాయిని కూడా దాటిపోయిందా? క్వశ్చన్ నెంబర్ 5, అదే నిజమైతే భవిష్యత్తులో అది పార్టీకి ప్లస్సా మైనసా? క్వశ్చన్ నెంబర్ 6, గుజరాత్లో కాంగ్రెస్ ఘోర ఓటమికి కారణాలేంటి? క్వశ్చన్ నెంబర్ 7, ఫ్యూచర్లో కాంగ్రెస్ ప్లేస్ను ఆప్ ఆక్రమిస్తుందా? క్వశ్చన్ నెంబర్ 8, హిమాచల్ గెలుపు రాహుల్ భవితకు మలుపు కాదా? క్వశ్చన్ నెంబర్ 9, సౌత్పై ప్రధానంగా అందులోనూ తెలంగాణపై బీజేపీ ఫోకస్ ఎలా ఉండబోతోంది? క్వశ్చన్ నెంబర్ 10, ఇప్పట్లో జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేనట్లేనా? ఇదే ఇప్పుడు గుజరాత్ ఫలితాలు మన ముందు ఉంచినటువంటి గుజరాత్ మోడల్ పేపర్, అందులో ఉన్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటిపైన ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. గుజరాత్లో అఖండ విజయం ఊహించింది, ఎవరూ ఊహించిన విధంగా, అంటే కొన్ని సర్వే ఫలితాలు దాదాపుగా 150 టచ్ అయ్యే విధంగా చెప్పాయి, కానీ ఈ స్థాయిలో బీజేపీ విజయం సాధిస్తుందని, అది 27 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇంత గొప్ప విజయం సాధిస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు. గుజరాత్లో బీజేపీ అఖండ విజయం వెనుకున్నటువంటి వ్యూహాలేంటి? అంటే ఈ అఖండ విజయం ఏ రకంగా అఖండమైంది కూడా చెప్పాలి. దానికి వ్యూహాల్లోకి వెళ్ళే ముందు, ఒకటి, భారతీయ జనతా పార్టీ గుజరాత్ చరిత్రలో ఇంతటి అపూర్వమైన స్థాయిలో సీట్లు రాలే. ఇప్పటి వరకు అఫ్కోర్స్ 1995 నుంచి 27 ఏళ్ళుగా బీజేపీ గుజరాత్లో అవిచ్ఛిన్నంగా అధికారంలో ఉంది, అంతకుముందు ఒకసారి కూడా అధికారంలో ఉంది. సో ఇది 7వ విజయం. బెంగాల్లో లెఫ్ట్ 7 సార్లు గెలిచింది, ఆ రికార్డును ఈరోజు బీట్ చేరింది. ఆటోమేటిక్గా 34 ఏళ్ళు లెఫ్ట్ బెంగాల్ అధికారంలో ఉంటే ఇప్పుడు మరో 5 ఏళ్ళు ఉంటాయి కనుక ఇంకొనే ఉంటుంది. సో ఇది ఇదంతా ఒక స్టోరీ. ఈ చరిత్రలో బీజేపీకి ఇప్పటి వరకు హైయెస్ట్గా వచ్చినటువంటి సీట్లు 127. అది 2002లో గోద్రా ఘటన, ఆ తర్వాత మత కలహాల నేపథ్యంలో గుజరాత్ సమాజం నిట్ట నిలువున చీలిపోయిన సమయంలో వచ్చిన ఓటీనది, వచ్చిన సీట్లు. ఆ 127 దాటి ఇప్పుడు 156 వచ్చాయి. సో ఇది మొదటి రికార్డ్. రెండవ రికార్డ్ ఏంటంటే, ఇంతవరకు కూడా బెస్ట్ ఎవర్ ఓట్ షేర్ కూడా చూసుకున్నప్పుడు 2002లో 49% ఓట్ షేర్, నియర్లీ 50% ఓట్ షేర్. కానీ ఇప్పటివరకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి ఒక 2-3 అవర్స్ వరకు కూడా నేను ఎలక్షన్ కమిషన్ డేట్ అప్డేట్ అయ్యి చూశాను. సో ఓట్ షేరు డెఫినెట్గా అరౌండ్ 55-56% ఉండవచ్చని అంచనా. సో అంటే గత రికార్డు స్థాయిలు, మున్నెన్నడు లేని స్థాయిలో ఓట్ షేర్ వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇక మూడవది ఏంటంటే, బీజేపీ చరిత్ర కాదు, అసలు గుజరాత్ చరిత్రలో కూడా ఇన్ని సీట్లు ఎవరికి రాలే. హయ్యెస్ట్ ఎప్పుడంటే 1985. ఇప్పుడు గుజరాత్లో ఇంతవరకు హయ్యెస్ట్ సీట్ రికార్డు బీజేపీది కాదు, ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్ది రికార్డు. 1985లో మాధవ్ సింగ్ సోలంకి నాయకత్వంలో అప్పుడు కామ్ అని ఒక సోషల్ ఇంజనీరింగ్ను మాధవ్ సింగ్ సోలంకి ప్రవేశపెట్టాడు. క్షత్రియ, ఆది హరిజన్, ఆదివాసీ, ముస్లిం,
కేహెచ్ఏఎం అనే ఒక ప్రిన్సిపల్ పెట్టుకొచ్చి ఈ క్షత్రియ హరిజన్ ఆదివాసీ ముస్లిం అనే కాంబినేషన్లో 149 సీట్స్ 149 సీట్లు తెచ్చుకున్నాడు. ఇప్పుడు గుజరాత్ చరిత్రలోనే నెలకొల్పబడిన రికార్డును కూడా బీజేపీ బ్రేక్ చేసింది. ఇక నాలుగవది, గుజరాత్ చరిత్రలో ఏ పార్టీకి రాని ఓట్ షేర్ కూడా బహుశా బ్రేక్ అవుతుంది. బహుశా ఎందుకంటున్నా అంటే ఫైనల్ ఫిగర్స్ మనకు టైం పడుతుంది. సో అది కూడా 1985లో కాంగ్రెస్ పార్టీ 149 సీట్లు గెలుచుకున్నప్పుడు అరౌండ్ 55 వచ్చినట్టు గుర్తు, సబ్జెక్ట్ కరెక్షన్. సో అందువల్ల ఆ రికార్డు కూడా బ్రేక్ చేస్తా. ఐదవది, 2002 నుంచి ప్రతి ఎన్నికల్లో కూడా బీజేపీకి సీట్లు తగ్గుతూ వస్తున్నాయి. 2002లో 127 సీట్స్, 2007లో 116 ఆ ప్రాంతంలో వచ్చాయి. ఆ తర్వాత 2012లో 110 అబౌ 113 వచ్చినట్టున్నాయి. కరెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. సో ఇలా తగ్గుతూ 2017కి వచ్చే వరకు ఇటీవల కాలంలో లోయెస్ట్ టాలీ అయినటువంటి 99 సీట్స్ వచ్చాయి. అంటే 127 నుంచి 117 అరౌండ్ 115 ఇప్పుడు 99కి వచ్చింది. ఒక్కసారిగా ఈ సెక్యులర్ డిక్లైన్, అంటే గత 20 ఏళ్లలో బీజేపీ సీట్లు తగ్గుతూ వస్తుంటే ఆ తగ్గుతున్న సీట్ల ట్రెండ్ను అధిగమించి ఒక్కసారిగా 156 సీట్లకు గెలుచుకోగలిగింది. ఐదవ రికార్డు ఏంటంటే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఆప్ చాలామంది ఊహించింది ఏంటంటే ఇది మొదటిసారిగా గుజరాత్ చరిత్రలో ఇది ముక్కోనొప్పటి అయింది. గుజరాత్ హిస్టరీ మొత్తం తీసుకున్నా అది బైపోలార్ కంటెస్ట్, అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుంది. కాంగ్రెస్కు ఎప్పుడు ఈ వర్స్ట్ కేస్ సినారియోలో కూడా కాంగ్రెస్కు దాదాపు మీకు అరౌండ్ 40% ఓటింగ్ వస్తుంది. సో లాస్ట్ బెస్ట్ ఎవర్ ఓటింగ్ అనేది కాంగ్రెస్కు 2017లో కూడా చూసుకున్న 41% ఇటీవల బెస్ట్ ఎవర్. సో అలాంటిది ఈసారి ట్రయాంగులర్ కాంటెస్ట్ కనుక బీజేపీకి ఈజీ, బైపోలార్ కాంటెస్ట్ కాదు కదా అంక అన్నారు. కానీ ఇప్పుడు చరిత్ర ఏం చెప్తోంది అంటే కాంగ్రెస్ ఆప్లకు వచ్చిన ఓటింగ్ కన్నా కూడా బీజేపీకి ఎక్కువ ఓటింగ్ వచ్చింది. అంటే బీజేపీకి మోర్ దెన్ 50% ఓటింగ్ వచ్చింది. సో అందువల్ల ఈ అంటే ఏ రకంగా చూసినా అన్ని రికార్డులను తిరగరాసింది ఈ రికార్డు. ఇక మీరు అడిగిన క్వశ్చన్, మరి ఏ వ్యూహాల వల్ల ఇది సాధ్యమైంది అంటే గ్రావిటీ ఆఫ్ ద విక్టరీ అర్థమైతే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అర్థమైతే కనుక ఇది చెప్పాను. సో ఇందులో వ్యూహాలకు వచ్చినప్పుడు మొదటి వ్యూహము ఎక్కడైనా బీజేపీ అనుసరించే కోర్ వ్యూహం హిందుత్వం. మిగతా అన్ని ఎన్నన్న చెప్పండి కానీ హిందుత్వం అనేది బీజేపీ కోర్ వ్యూహం. హిందుత్వం అంటే అర్థం ఏంటి, చాలామందికి హిందూ హిందుత్వం ఒకటే అనుకుంటారు. హిందూ అనేది ధర్మము, మతము, జీవన శైలి. సుప్రీంకోర్టు భాషలో చెప్పాలంటే జీవన శైలి. సో కానీ హిందుత్వం అనేది రాజకీయాలలో మతాన్ని ఉపయోగించడం. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ పొలిటికల్ రిలీజియన్. సో అది బీజేపీ యొక్క కోర్ స్ట్రాటజీ. అది గుజరాత్లో చాలా పెద్ద ఎత్తున డిపెండ్ అయ్యింది. అంత సులభంగా దాన్ని మార్చడం అనేది ఈ సాధ్యం కాదు అని ఎన్నిక తేల్చింది. దేశంలో ఎక్కడా లేని రీతిలో మతపరమైన విభజన, మతపరమైన సమీకరణ ఈ గుజరాత్ సమాజంలో ఉంది. దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు దేశ ప్రధాని, దేశ హోంమంత్రి. 2002 కమ్యూనల్ రైట్, సహజంగా అలాంటి కమ్యూనల్ రైట్ జరిగితే దాని గురించి మళ్ళీ ఎప్పుడు అధికారంలో ఉన్నాడు, ఎందుకంటే వ్యతిరేకత వస్తుందేమో అని. ఇప్పుడు 1984 సిక్ రైట్ జరిగినాయి కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ పార్టీ దాని గురించి చెప్పడం చెప్పుకుంటుందా, పొరపాటు కూడా చెప్పుకోదు. కానీ అది అటల్ బిహారీ వాజ్పేయి భాషలో చెప్పాలంటే నరేంద్ర మోడీ రాజధర్మం మరిచిన వేళ, ఎందుకంటే వాజ్పేయి గారు ఆ రోజుల్లో అన్నారు మా వాళ్ళు రాజధర్మం మరిచారు. కానీ దాన్ని సగర్వంగా చెప్పుకున్నారు మోడీ అమిత్ షా. 2002లో సంఘ వ్యతిరేక శక్తులకు మోడీజీ బుద్ధి చెప్పాక ఇప్పటి వరకు వాళ్ళు మళ్ళీ లేవలేదు అన్నాడు. సో అంటే అంత భారీ స్థాయిలో మతపరమైన రాజకీయ సమీకరణ. రెండు, మోడీ పర్సన అంటే మోడీ ఇమేజ్. ఆ దేశంలో అంతటా మోడీ ఇమేజ్ ఉపయోగపడుతుంది. మీరు అన్నది హిమాచల్ ప్రదేశ్లో మరి మోడీ ఇమేజ్ ఉపయోగపడలే, డెఫినెట్గా మోడీ అక్కడ కూడా నాకు నన్ను చూసి ఒకటే అన్నాడు, మీరు ఎమ్మెల్యేలకు కాదన్నాడు. కానీ గుజరాత్ వేరు, హిమాచల్ వేరు. గుజరాత్ అనేది మోడీ సొంత రాష్ట్రం. మోడీ గుజరాత్ అభివృద్ధికి సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేశాడు. గుజరాతీ ప్రైడ్ అంటే గుజరాత్లో బీజేపీ మొదటి నుంచి కూడా కేవలం హిందుత్వాన్ని ఆధారపడలేదు. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ హిందుత్వ అండ్ గుజరాతీ ప్రైడ్, ఈ రెండింటిని కంబైన్ చేశాను. సో గుజరాతీ ప్రైడ్ను హిందుత్వాన్ని, ఇప్పుడు ఎక్కడే మహారాష్ట్రలో
మరాఠా మానుస్ ప్లస్ హిందుత్వ శివసేన యొక్క కాంబినేషన్. సో ఇక్కడ కూడా గుజరాతీ ప్రైడ్ను హిందుత్వంతో కలిపాడు. సో గుజరాతీ ప్రైడ్కు నరేంద్ర మోడీ ఒక పెద్ద సింబల్ అవునన్నా కాదన్నా. సో అందువల్ల దాన్ని భారీగా ప్రజెంట్ చేయగలిగారు అక్కడ. నాలుగవది ఏంటంటే బీజేపీకి గుజరాత్లోనే కాదు ఎక్కడైనా కూడా ఆర్గనైజేషనల్ మిషన్ చాలా పవర్ఫుల్. ఇక్కడ గుజరాత్లో చేసింది ఏంటంటే మరింత డీప్ రూటెడ్గా దే హ్యావ్ అన్ ఎమోషనల్ కనెక్ట్ విత్ ఓటర్స్. అంటే వారి ఓటర్ల కుటుంబాలతో కాంటాక్ట్, ఓటర్లతో ఒక భావోద్వేగపూరితమైన అంశం ఉంది. అన్నిటికీ మించి 2017లో ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్ పాటిదారు ఉద్యమం జరిచింది. పటేల్ ఉద్యమం ఇప్పుడు లేదు. సో ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా గెలిచాడు. సో అందువల్ల ఈ ఆ నెగటివ్ ఫ్యాక్టర్తో మినిమైజ్ అయ్యాయి. అఫ్ కోర్స్ అపోజిషన్ ఓటు చీలడం కూడా డెఫినెట్గా ఉపయోగపడ్డది. ఎందుకంటే ఎవరైనా అనొచ్చు బీజేపీ ఓటు 50% కన్నా ఎక్కువ ఉన్నది కదా, కాంగ్రెస్ ఆప్ కలిసినా కూడా రాకపోక అలా ఉండదు. ఒక్కసారి ప్రతిపక్ష ఓటు చీలుతోంది అనుకున్నప్పుడు, బీజేపీకి ఎదురు లేదనుకున్నప్పుడు, ఎలాగూ బీజేపీ గెలుస్తుంది అన్న వాతావరణం వచ్చినప్పుడు స్వింగ్ ఓటర్ బీజేపీ షిఫ్ట్ అవుతాడు, ఆ గోడ మీద ఓటర్ ఉంటాడు. అదే అదే సమయంలో గుజరాతీ బిజినెస్ మైండ్ సెట్ ఉన్న సమాజం వారు అస్థిరత కోరుకోరు. దే వాంట్ ఇప్పుడు బీజేపీ కాకపోతే మరో స్థిరమైన ప్రభుత్వం కోరుకుంటారు. ఎప్పుడైతే అపోజిషన్ స్ప్లిట్ ఉందో ప్రత్యామ్నాయమైన స్టేబుల్ గవర్నమెంట్, స్థిరమైన ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ఇది బీజేపీకి ప్లస్ అయింది. ఎందుకంటే బిజినెస్ సొసైటీలు ఏమవుతారంటే వాళ్ళు అనిశ్చిత, అన్సర్టనిటీ కోరుకోరు, ఇన్స్టెబిలిటీ కోరుకోరు, ఏదో ఒకటి ఉండాలి, ఇది బీజేపీ ఇంకోరా మాకు అనవసరం, స్టేబుల్గా ఉండాలని కోరుకుంటారు. అందుకే మీరు గమనించండి, చైనాలో ఒక పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా అత్యధికంగా పెట్టుబడులు చైనాకి ఎందుకు వెళ్తాయి, యాపిల్ ఫోన్లు కూడా 80% చైనాలో ఎందుకు తయారవుతాయి, స్టెబిలిటీ. వాడికి కావాల్సింది ఏంటంటే బిజినెస్ కావాల్సింది మొదటి స్టెబిలిటీ, అన్సర్టనిటీ ఉండకూడదు. అందుకే మీకు చైనా వెస్ట్రన్ క్యాపిటల్కు విరుద్ధమైనటువంటి సమాజం అయినప్పటికీ కూడా అక్కడికి ఎందుకు వెళ్తారంటే కారణం అది. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బీజేపీకి దోహదం చేశాయి. ప్రభుత్వ వ్యతిరేకత మాటల్లో కానీ ఓట్లలో ఎందుకు కనిపించలేదు అన్నది. సార్ నాగేశ్వర్ గారు, ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, చాలా ఎక్కువ ఉంది, ధరల విషయం కావచ్చు, లేకపోతే క్వశ్చన్ పేపర్ లీకేజీ కావచ్చు, అక్కడ పెద్దగా ఏది ప్రతి విషయంలో కూడా అవినీతి అంశాలు కావచ్చు, చాలా వచ్చాయి. ఇవన్నీ వచ్చినా సరే ఓట్ల రూపంలో అవి ఎందుకు కనిపించలేదు? అసలు ఫస్ట్ పాయింట్, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందా అనేది కూడా క్వశ్చన్ మార్కే. మీరు అన్నట్లు ఇష్యూస్ ఉన్నాయి, క్వశ్చన్ పేపర్ లీక్ ఉంది, అవినీతి ఉంది, ఎందుకంటే లోక్ నీతి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సిఎస్డిఎస్ వాళ్ళు జరిపిన సర్వేలో కరప్షన్ చాలా ఎక్కువైంది ఈ 5 ఏళ్లలో పెరిగింది అని స్వయాన ఓటర్లు సర్వేలో వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వ స్కూల్స్ మూసేసారు, ప్రభుత్వ స్కూల్ మూసేసి, ఇంకోటి ఎన్నికల విషయానికి వచ్చే వరకు ఇష్యూస్ ఏంటి అన్నప్పుడు కరప్షన్ వాళ్ళు ఇష్యూగా చెప్పలే. అంటే అవినీతి తీవ్రంగా ఉందన్నారు కానీ కరప్షన్ ఇష్యూగా చెప్పలేదు. మనకు మోర్బీ ట్రాజెడీ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. సో ఎంత దారుణంగా 140 మంది చనిపోయారు, అది క్లియర్ అవినీతికి ఉదాహరణ. సో అందువల్ల మీకు డెఫినెట్ గా ఆ ప్రాబ్లం ఉన్నమాట నిజం అవినీతి. కానీ ప్రాక్టికల్ ఇష్యూ ఇక్కడ ఏమొచ్చింది అంటే, సో ప్రభుత్వం అదే సర్వేలో సిఎస్డిఎస్ లోక్ నీతి సర్వేలో వెళ్ళడానికి ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే 2/3 ఆఫ్ ద పీపుల్ మేము ఈ ప్రభుత్వంతో సాటిస్ఫై అయ్యామని కూడా చెప్పారు. ఓకే, అంటే మరి ప్రభుత్వ వైఫల్యాలు వెక్కిరిస్తున్నా ప్రభుత్వంతో ఎందుకు సాటిస్ఫై అయ్యారు, అదొక క్వశ్చన్. మీకు ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ 27 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది, మానవాభివృద్ధిలో చాలా హరిబుల్ అక్కడ. ఇప్పుడు మీకు ఉదాహరణకు లిటరసీలో దేశంలో 17వ స్థానం గుజరాత్, మీకు ఎడ్యుకేషన్ అచీవ్మెంట్స్ లో 20వ స్థానం 20th ప్లేస్, అలాగే హెల్త్లో 24th ప్లేస్. సో కానీ ఎకనామిక్ గ్రోత్లో టాప్ స్టేట్స్లో ఒకటి, అంటే పెట్టుబడులను ఆకర్షించడంలో కానీ ఆర్థిక వృద్ధిలో కానీ. దీనికి కారణం ఏంటి అనే వరకు ఆ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్, అంటే డెవలప్మెంట్లో ఉన్న ఎకనామిక్ డెవలప్మెంట్లో గుజరాత్ డెఫినెట్గా ముందుంది. కానీ హ్యూమన్ డెవలప్మెంట్కి వచ్చే వరకు చాలా స్టేట్స్ కన్నా వెనుకుంది, ఇంక్లూడింగ్ మన స్టేట్ల కన్నా. సో అందువల్ల ప్రజలకు ఆల్టర్నేటివ్, అంటే లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, ఎప్పుడు కూడా ఇప్పుడు 50 మార్కులు వచ్చేవాడికి 55 మార్కులు వస్తే తల్లిదండ్రులు ఖుషి అవుతారు, అండ్ 90 వచ్చిన వాడికి 85 వస్తే బాధపడతారు. అందువల్ల పీపుల్స్ ఎక్స్పెక్టేషన్ బట్టి అసంతృప్తి ఉంటుంది. పీపుల్స్ ఎక్స్పెక్టేషన్ అంతకన్నా ఎక్కువ లేనప్పుడు అసంతృప్తి ఉండదు. తర్వాత ఆల్టర్నేటివ్ లేనప్పుడు
ఇప్పుడు ఎవడు ప్రత్యామ్నాయ ఇప్పుడు ఆ ఇంట్లో అంతకు ముందు కూడా ఎవడు ఎగ్జామ్లో పాసే కాలే, వీడికి మొదటిసారి 50 మార్కులు వచ్చింది అనుకోండి, చాలా సంతృప్తి రేట్ ఉంటుంది. అంతకు ముందు వచ్చిన ఒకనికి ఐఐటి వచ్చింది, ఒకనికి ఐఏఎం వచ్చింది, ఒకనికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది అనుకో కుటుంబంలో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో. సో వీనికి ఎన్ఐటి వచ్చినా సంతృప్తి ఉంటాడు, అసంతృప్తితోనే ఉంటాడు. ఉంటాడు ఎన్ఐటి కాదు, ఐఐటి బాంబే రాక ఐఐటి మద్రాస్ వచ్చినా కూడా బాధపడతాడు. అందువల్ల ఎందుకంటే ఎప్పుడు కూడా అసంతృప్తి అనేది ఇట్స్ ఏ కంపారబుల్ థింగ్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తో పోల్చి చూసి అసంతృప్తి ఉంటుంది. గుజరాత్ లో ఆల్టర్నేటివ్ కనబడలే, ఇప్పటి వరకు బైపోలారే, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ. కాంగ్రెస్ తో పోలిస్తే ప్రజలు బీజేపీతో సంతృప్తి చెందారు. సో కాంగ్రెస్ తో పోల్చి సంతృప్తి చెందారు తప్ప అది ఇంకో అద్భుతమైన ప్రత్యామ్నాయం లేదు కదా. అందువల్ల మీరు అన్నట్లు ప్రజల ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంతో లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ లో బెటర్ గానే ఉన్నారు. సో అందువల్ల ఎలక్షన్కి వచ్చే వరకు ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఒక డైమెన్షనే. దాంతో పాటు అనేక ఇతర ఇష్యూస్ ఉంటాయి. మీకు ఉదాహరణకు 2019 లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు ఇదే లోక్నీతి సిఎస్డిఎస్ సర్వేలో ఎకానమీ విషయంలో ప్రజలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఈ లోపల బాలాకోట్ వచ్చింది, పుల్వామా వచ్చింది, ప్రజలంతా తమ ఆలోచన అంతా మార్చుకున్నారు. అందువల్ల భావోద్వేగపరమైన అంశాలు ముందుకు వచ్చినప్పుడు గవర్నెన్స్ అంశాలు వెనక్కిపోతాయి. అసలు బీజేపీ గుజరాత్ లో గవర్నెన్స్ అంశం పైన ప్రజలు తీర్పే కోరలే కదా. ఆ పాలన కోటే నల్లే, ఈ 8 ఏళ్లలో 5 ముఖ్యమంత్రులు మారారు, ఇది ఒకటే సరిపోతుంది కదా. నీకు ప్రభుత్వం బాగా పనిచేస్తే 5 ముఖ్యమంత్రులు ఎందుకు మారుతారు. ఇప్పుడు ఈ మధ్యన అయితే విజయ రూపాణి ముఖ్యమంత్రితో పాటు ఆయన క్యాబినెట్ మొత్తం తొలగించేశారు. అంతా బాగుంటే ఎందుకు తొలగిస్తారు? పర్ఫార్మెన్స్ ఉన్న ఏ ముఖ్యమంత్రిని ఎక్కడ తొలగించరు కదా. అవి లేకపోయినా అభివృద్ధి అయినా ఉంది సార్. 17 నెలల్లో గుజరాత్ కి 1,37,655 కోట్లు, లేకపోతే దేశవ్యాప్తంగా పలానా రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులన్నీ గుజరాత్ కు తరలించుకుపోతున్నారు అని చెప్పారు. ఈ డెవలప్మెంట్ కనిపించింది అనుకోవాలా? అంటే నిజమే కదా, ఇప్పుడు మోడీ వల్ల గుజరాత్ అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఒక భావన బలంగా గుజరాతీ ఓటర్లో తీయగలిగారు. మీకు మీరు అన్నది ఉదాహరణకు మహారాష్ట్రకు రావాల్సిన, మహారాష్ట్రలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారే, మీకు బీజేపీ ప్రభుత్వమే ఉంది, కానీ అక్కడికి రావాల్సిన 154,000 కోట్ల వేదాంత ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్, చిప్స్ తయారు చేసే వెంచర్, ఈ 154,000 కోట్ల కంపెనీలో 33,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ రాయితీ, పన్నుల రాయితీలు. అలాంటి ప్రాజెక్టు మహారాష్ట్రలోని పూణేలో రావాలి, దాన్ని తీసుకెళ్లి గుజరాత్ లో పెట్టారు. గుజరాత్ లో ఎలక్ట్రానిక్స్ ఇకో సిస్టమే లేదు, గుజరాత్ లో ట్రేడింగ్ కమ్యూనిటీ అది. అది గుజరాత్కున్న చరిత్ర అంతా అక్కడే, సాఫ్ట్వేర్ లేదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదు, ఎలక్ట్రానిక్స్ లేదు. మరి ఈ చిప్ ఫ్యాక్టరీ ఎక్కడ రావాలి? ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇకో సిస్టమ్ ఉన్నటువంటి కర్ణాటకకో బీజేపీ ప్రభుత్వమే, లేదా మహారాష్ట్రలోనో బాంబే ఉంది, లేదా తెలంగాణనో తమిళనాడు రావాలి. కానీ ఎక్కడికి పోయింది? అది గుజరాత్కు పోయింది. విచిత్రం ఏంటంటే ఇక రెంట్ అది ఎక్కడ పెట్టాలో కూడా అప్పటికి డిసైడ్ కాలేదు గుజరాత్, లేదు కూడా డిసైడ్ కాకపోతే గుజరాత్ వరకు పోయారు. గుజరాత్కు తీసుకెళ్లిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 33,000 కోట్ల రాయితీలు ఇచ్చింది, అప్పటిదాకా ఇవ్వలే. ఆ వేదాంత కంపెనీ ఓనరు శరద్ పవార్ మిత్రుడు, ఏ రకంగా చూసినా మహారాష్ట్ర రావాలి. రెండవది టాటా ఎయిర్బస్ ప్రాజెక్టు, ఇది ప్రైవేట్ రంగంలో కార్గో ఎయిర్క్రాఫ్ట్ అంటే వస్తు రవాణాకు ఉపయోగించే అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసే ప్రాజెక్టు, అది కూడా మీకు మా గుజరాత్ తీసుకెళ్లారు. తెలంగాణ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాల్సిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆయుష్ సెంటర్, దీన్ని జామ్నగర్కు తీసుకెళ్లారు. మన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమంటే ఇవ్వలేదు, గుజరాత్ లో మాత్రం ఎలక్ట్రిక్ లోకమోటివ్ ఫ్యాక్టరీ పెట్టారు. అలాగే మీకు హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పెడితే దానికి సహకరించకుండా తీసుకెళ్లేదు గిఫ్ట్ సిటీలో, ఇంకోటి పెట్టుకున్నారు కేసీఆర్ భాషలో చెప్పాలంటే దీనికి ఒక సవతిని పెట్టారు ఇక్కడ. సో అందువల్ల క్లియర్ గా గుజరాత్ ఎలక్షన్స్ అనేది ప్రధానమంత్రి మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా అది రిఫ్లెక్ట్ కాకుండా, మేనిఫెస్ట్ కాకుండా ఒక పెద్ద డెవలప్మెంట్ బొనాంజాను గుజరాత్ కి ఇస్తున్నాం అన్నది కూడా డెఫినెట్ గా బీజేపీ విజయానికి దోహదం చేస్తుంది. ఒక వన్ మ్యాన్ షో లాగా మొత్తం గుజరాత్ ఎన్నికలని నడిపించటం, ఆయన దాదాపు నెలలో 17 రోజులు అక్కడే ఉండటం, ఇవన్నీ చూస్తుంటే అక్కడ గుజరాత్ లో గెలిచింది బీజేపీనా మోదీనా అనే ప్రశ్న తలెత్తుంది సార్. చాలా వరకు చెప్తారు వాస్తవం ఎంతవరకు, కానీ అక్కడున్న ప్రజలలో చాలా మందికి ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియదు, మా ముఖ్యమంత్రి ఇప్పటికే మోడీనే అనుకునేటటువంటి ప్రజలు కూడా ఇప్పటికే ఉన్నారని. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎవరు అన్న సంగతి చాలా మంది తెలియదు. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఎన్నికల క్యాంపెయిన్లో ఎక్కడా ముఖ్యమంత్రి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేసింది లేదు. మీకు ఆ స్థాయిలో ముఖ్యమంత్రి ఫస్ట్ టైం ఎమ్మెల్యే, అసలు ఆయన ఓ బిల్డరు,
ఒక మిడిల్ లెవెల్ బిల్డర్. సో ఆయనకు రాజకీయ అనుభవం కూడా తక్కువే. ఆయన తీసుకెళ్లి పెట్టారు, ఎందుకంటే మోడీ అమిత్ షాలకు ఎదురు చెప్పకూడదు, అక్కడ ముఖ్యం అది. మిగతా అన్ని ఏది సంబంధం లేదు, మోడీ అమిత్ షా చెప్పిన పని చేసి పెట్టాలి. సో అందువల్ల పటేల్ చెప్పింది చేసి పెట్టాలి, అంతే తప్ప సొంత బుర్రతో పని చేయకూడదు. సో అందువల్ల గుజరాత్ లో మోడీ తర్వాత ఒక పెద్ద గ్యాప్ లీడర్షిప్ లో ఉంది అనడానికి ఫ్యాక్టే ఉదాహరణ కదా. ఐదేళ్లలో నా 8 ఏళ్లలో 5 ముఖ్యమంత్రులు మారారు కదా. ఒక పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉన్నప్పుడు సో మరి ఎందుకు ముఖ్యమంత్రులు మార్చుకోవాలి? సో అదే కాంగ్రెస్ కల్చర్ కదా. ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో అంటే ముఠా తగాదాలు ఉంటాయి. అవును, కాంగ్రెస్ లో ఓనుకోడు సబటాజ్ చేసుకుంటాడు. మరి ఎందుకు మారారు? అందువల్ల క్లియర్ గా అక్కడ సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ లేదు. అయితే బీజేపీ ఒక్క గుజరాత్ లోనే కాదు, దేశమంతటా కూడా మోడీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు కదా. హిమాచల్ ప్రదేశ్ లో సాక్షాత్ నరేంద్ర మోడీ తన ఎన్నికల క్యాంప్ లో చెప్పారు, మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరో చూడకండి, నన్ను చూసి ఓట్ వేయండి. ఎక్కడికి వెళ్ళినా అదే మాట చెప్తున్నారు. మా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా అదే అడిగారు, అదే చెప్తున్నారు. నాకు ఒక జిహెచ్ఎంసీ లో కార్పొరేటర్ గా ఓడిపోయిన అతను ఆయన అంటాడు, ఏమయ్యా ఎట్లా ఓడిపోయినా, నన్ను అమిత్ షా ఓడించింది సార్ అంటున్నాడు. అదేంటంటే నా కాన్షియన్స్ కి వచ్చి అమిత్ షా క్యాంపెయిన్ చేస్తే ఓడిపోనా సార్, దేశ హోంమంత్రి వచ్చి నా మీద క్యాంపెయిన్ చేశాడు, మిగిలింది ఎవడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఒక్కడు మిగిలేడు. సో ఒక కార్పొరేటర్ ఓడించడానికి అమిత్ షా వచ్చాడు. సో కార్పొరేటర్ ఓడించడానికి అమిత్ షా వస్తే పాపం ఆ కార్పొరేటర్ ఇక్కడ బతుకుతాడండి. సో ఆయన ఏ పెట్టుకుంటే ఇంకో కార్పొరేటర్ తో పెట్టుకోగలుగుతాడు, లేకుండా మేయర్ తో పెట్టుకోగలుగుతాడు. కానీ దేశంలో ఉన్న నెంబర్ 2 వచ్చి ఒక కార్పొరేటర్కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు పాపం? అందువల్ల డెఫినెట్ గా మోడీ ఇమేజ్ ను బీజేపీ వాడుతుంది. సో ఎందుకంటే ఇది మోడీ యొక్క ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ మొదటి నుంచి ఎత్తుగడలో ఒక భాగం ఏంటంటే పార్టీకి ఉండే కోర్ ఓట్ ఉంటుంది, అది ఆ ఐడియాలజికల్ కోర్ కానీ ఆర్గనైజేషనల్ కోర్ కానీ. సో వాళ్ళు ఎవరుంటారన్నది సంబంధం లేకుండా ఓటేస్తారు. రెండవది ప్రత్యర్థుల బలహీనతల వల్ల వచ్చే ఓటు ఉంటుంది. ఈ రెండింటితో పాటు ముఖ్యమైనది ఏంటంటే పార్టీ కాకపోయినా మా నాయకుని చూసి ఓటేసేవారు. అటల్ బిహారీ వాజ్పేయిని చూసి ఓటేశారు. ఆ రోజుల్లో గోవింద్ ఆచార్య అని బీజేపీ సిద్ధాంతకర్తల్లో వారు, ఆయన ఓపెన్ అయిన ఓతో అమారా ముక్కోటా హై అన్నాడు, మా ముసుగు అని చెప్పాడు. సో అందువల్ల బీజేపీ కన్నా కూడా బీజేపీతో సంబంధం లేని చాలా మంది నరేంద్ర మోడీ అభిమానంగా ఉంటారు. ఈవెన్ మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 1% ఓటింగ్ లేదు కదా మోడీకి, మీరు ఆంధ్రప్రదేశ్ లో సర్వే చేయండి ఎవరు ప్రధానమంత్రి కావాలని, మోడీ పేరే అంటే అఫ్ కోర్స్, ఎందుకంటే అక్కడ జగన్ చంద్రబాబు లేడు కనుక కూడా. సో వాళ్ళు అసలు పోటీలోనే లేరు కదా. సో అందువల్ల పోటీలో ఉన్నది ఎవరు? మోడీయే కదా. సో అందువల్ల మోడీకి వ్యతిరేక రాహుల్ గాంధీ వీళ్ళు, మీరు అరవింద్ కేజ్రీవాల్ 4 పేర్లు ఇవ్వండి, నరేంద్ర మోడీ పేరే ఎక్కువమని చెప్తారు. అందువల్ల డెఫినెట్ గా మోడీ పర్సన అనేది బీజేపీ గెలుపుకు దేశంలో అంతటా ఉపయోగపడుతుంది, గుజరాత్ లో మరీ ముఖ్యంగా ఉపయోగపడుతుంది. రైట్. అయితే ఇక్కడ మోడీ ఇమేజే గెలిపించింది అని అనుకుంటే మోడీ ఇమేజ్ పార్టీ స్థాయిని కూడా దాటి వెళ్ళిపోయింది అనుకోవచ్చు సార్? పార్టీ స్థాయిని దాటింది అనుకోను. మోడీ ఎవరు? మోడీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు కదా. అవును, మనము చాలా మంది కానీ 2002లో గోద్రా అల్లర్లప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మోడీకి, 2014లో ప్రధాని మోడీకి, తర్వాత ఎలక్షన్స్ కూడా చూశారు, 2017 ఎలక్షన్స్ కూడా చూశారు, 2022 మోడీకి చాలా తేడా కనిపిస్తుంది. డెఫినెట్ గా ఉంటుంది. నేను అనేది ఏంటంటే పార్టీ లేకుండా మోడీ లేడు. మనం మోడీని ఎగ్జాగరేట్ చేసి పార్టీని డిస్కౌంట్ చేయకూడదు. బీజేపీ పార్టీ లేకుండా మోడీ ఉంటాడా? సో ఈమె లుక్ లైక్ అబో పార్టీ, కానీ పార్టీకి ఎక్స్టెన్షనే తప్ప పార్టీకి ప్రత్యామ్నాయం కాదు. సో అలా పార్టీకి ప్రత్యామ్నాయం అయితే పార్టీ బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి అధికారం రావాలి కదా. అధికారం పక్క పెట్టిన ఎంపీలు రావాలి కదా. ఇప్పుడు 25 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఎంపీలు అయితే ప్రధానమంత్రి ఎవరని డిసైడ్ చేసే ఎన్నికే కదా. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో 25 ఎంపీలు ఒక ఎంపీ రాలే బీజేపీ? కానీ ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉండి, ఒక పరిపాలన ఉండి, ఇంత ఉండి కూడా అక్కడ ఢిల్లీ నుంచి మోడీని తీసుకొచ్చి ఒక ప్రధానిని ఫోకస్ చేసి చూపించడం అంటే ఆ స్థాయి దాటిపోయినట్టు అనుకోవాలి. దాటిపోయిన అనుకో, నేను పార్టీకి వచ్చే ఓటు దాటి అదనంగా ఓటు మోడీ ద్వారా వస్తున్నప్పుడు పార్టీ తమకున్న అంబుల ఆయుధాలు అన్నిటి వాడుకుంటుంది కదా. మోడీ కూడా ఒక ఆయుధం కదా, ఎందుకు వృధా చేసుకుంటుంది? అయితే ఒకటి మోడీ అజేయుడు అనుకుంటే ఒక చిన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో మోడీ
పనిచేయలేదు కదా. ఆయన మాటల్లో విన్నాము మనం మోడీ గారు మాట్లాడింది, కేవలం 1% మనం 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత మనం ఓడిపోయింది 1% మాత్రమే అంటున్నారు. ఆయన డిఫెండ్ చేసుకోవడానికి 2 కారణాలు చెప్తున్నాడు. ఒకటి, 1% ఓడిపోయాం, అంతకుముందు 5%, 6%, 7% తేడా ఉండేది అవును అని చెప్తుండొచ్చు. కానీ 1% ఓటమి ఓటమే. సో అప్పుడు 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయింది నాకు గుర్తున్నది 2%తోనే. కేరళలో కూడా 1% తేడాతోనే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే అది చిన్న రాష్ట్రం. మనకు అర్థం కావాల్సింది అంటే ఆడ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి అసెంబ్లీలో, మనలాగా 2 లక్షల ఓటర్లు ఉండరు. సో అందువల్ల డెఫినెట్ గా 1% కావచ్చు. ఓటమి ఓటమే కదా. దుబ్బాకలు ఏమన్నారు బీజేపీ వాళ్ళు, 1000 ఓట్లతోనే గెలిచారని టీఆర్ఎస్ వాళ్ళు అంటే 1000 ఓట్లు అయితే గెలుపు కాదా అన్నారు. 1% ఓడిపోయినా ఓటమి, 1% గెలుపు కాదా? మరి దుబ్బాకలు బీజేపీ చెప్పింది చెప్తుంది, అదే పదే బీజేపీ వాళ్ళు అన్నది అదే కదా. మరి అక్కడ 1% అయితే ఓట్లు కదా. అయితే డెఫినెట్ గా బీజేపీ ఓడిపోవడంలో కూడా చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయింది. అంతవరకు కరెక్ట్ కాదని కాదు. కానీ మన మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీ అంటే మోడీ కూర్చున్న చోటే కదా మీకు బీజేపీ దెబ్బతింటున్నది. అందువల్ల మోడీ అనే వ్యక్తి ఇక ఇన్విన్సిబుల్ అనేది నిజం కాదు అనేది మోడీ ఉండేటువంటి ఢిల్లీలో తెలిపింది కదా, వేరే కన కాదు కదా. 15 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఓడిపోయింది. అసలు బీజేపీ పుట్టక ముందు అంటే మోడీ అనే నాయకుడు లేక ముందు కూడా భారతీయ జనసంఘ ఢిల్లీలో స్ట్రాంగ్. అలాంటిది అలా ఢిల్లీలో ఓడిపోయింది కదా. అందువల్ల మనకు అర్థం కావాల్సింది అంటే ఎవరు కూడా ఇన్విన్సిబుల్, ఎవరు కూడా ఇక తిరుగులేదు అనుకుంటే అది పొరపాటు. సో ఎక్కడో ఒక చోట వల్నరబిలిటీస్, అకిలీస్ హీల్ అంటారు తెలు ఇంగ్లీష్ లో. సో అక్కడ ఎక్కడో దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలితే ఆ వల్నరబుల్ అవుతాడు. అందువల్ల మోడీ అనే వ్యక్తి కూడా వల్నరబులే. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో మోడీ ప్రచారం చేసినా ఓడిపోయారు కదా. బెంగాల్లో మోడీ తక్కువ ప్రచారం చేశాడా? మరి మోడీ గెలవలేదు కదా అక్కడ. ఆఫ్కోర్స్ 2 పొజిషన్లో రావచ్చు, 78 సీట్లు రావచ్చు, కానీ గెలవలేదు కదా. అందువల్ల మోడీ డెఫినెట్ గా బీజేపీకి ఒక పెద్ద అసెట్. అదే సమయంలో ఇక మోడీ అల్ల సర్వకాల సర్వావస్థల ఎందు దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది అనుకుంటే అది కూడా పొరపాటు. అదే నిజమైతే ఒకవేళ పూర్తి స్థాయిలో మోడీ పైనే బీజేపీ ఆధారపడి ఉంటే భవిష్యత్తులో అది పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా సార్? డెఫినెట్ గా మైనస్ అవుతుంది. ఎందుకు మైనస్ అవుతుంది అంటే ఒక నాయకుడు ఎలకాలం ఉండడు కదా పార్టీకి. అయితే అందుకనేది బీజేపీ ఇస్ ఎ కాంబినేషన్. ఒకటి మోడీ పర్సన, 2 పార్టీ ఆర్గనైజేషన్, అది కూడా నిరంతరం స్టేట్ ఆఫ్ మొబిలైజేషన్ ఉంటుంది. సో నిరంతరము సమీకరణలో ఉంటుంది రెండవది. మూడవది చాలా ముందస్తుగా ప్లానింగ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, గుజరాత్ లో ఓటు వేసి మోడీ ఎక్కడికి పోయాడు? వేరే నాయకులు అయితే రెస్ట్ తీసుకుంటారో సినిమా చూస్తారు. అవును, కానీ ఎక్కడికి పోయాడు మోడీ? నేరుగా ఓటు వేసి వెళ్ళి ఢిల్లీలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికలకు ప్రణాళిక రచన కొరకు 2 రోజుల పదాధికారుల సమావేశంలో వెళ్ళాడు. మామూలు విషయం కాదు, ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో ఆ పార్టీకి ఆ స్థాయిలో ప్లానింగ్ ఉంటుంది. రెండు, మూడవది పార్టీ నాయకులు నిరంతరం కార్యాచరణలో ఉంటారు. రాష్ట్ర నాయకులు ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ బండి సంజయ్ ఆపిన అనుకోండి, మోడీ ఫోన్ చేస్తాడు. ఆఖరికి ఈ మధ్య వైఎస్ షర్మిల కూడా మోడీ ఫోన్ చేశారట. సో చేశారట. సో బట్ బండి సంజయ్ కదా ఫోన్ చేశాడు కదా. సో అందువల్ల అంటే పార్టీ లీడర్ నా జాతీయ నాయకత్వం నిరంతరం రాష్ట్రాల పార్టీలనే కాదు జిల్లా పార్టీలు. ఖమ్మం జిల్లాలో ఒక బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే దేశ హోం మంత్రి కార్యకర్త కుటుంబానికి ఫోన్ చేశాడు. అది బీజేపీ యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇది మూడవది. నాలుగవది ఏంటి అంటే డెఫినెట్గా మీరు అన్నట్లు మోడీ పర్సన, అది కూడా ఇంపార్టెంట్. ఐదవది ఒక ఐడియాలజికల్ యాక్టివిటీ, ఒక బీజేపీకి ఉన్న బలమైన హిందుత్వ సైద్ధాంతిక పునాది. ఆరవది ఏంటంటే ఆర్గనైజేషన్. ఇది బూత్ లెవెల్ వరకు బీజేపీకి క్షేత్రస్థాయి కార్యకర్తలు ఉంటారు. అది ఇది వరకు ఒక్కరుండొచ్చు, ఇప్పుడు 100 మంది ఉండొచ్చు. ఎవరు ఉండకపోయినా ఓనర్ని పెట్టుకుంటారు, పక్క ఊరు నుంచి వెళ్ళైనా తీసుకెళ్ళి అక్కడ డిప్యూటీ ఇస్తారు. సో డిప్యూటీ ఏదైనా అక్కడ ఆర్గనైజేషన్ తీసుకొస్తారు. సో అందువల్ల ఇప్పుడు కొత్తగా బీజేపీ ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఇప్పటిదాకా బూత్ లెవెల్ ఆర్గనైజేషన్ ఉంది, ఇక్కడ నుంచి 2 పనులు చేశారు, 2 పనులకు పిలిపించారు. ఒకటి, ఎమోషనల్ కనెక్ట్ విత్ ఓటర్స్ పెంచుకోండి అని. ఎందుకంటే ఈ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అనే బీజేపీ ఫార్ములాని వాళ్ళు అన్ని పార్టీలు పట్టుకున్నాయి, మునుగోలు టీఆర్ఎస్ కూడా పట్టుకున్నది. అందుకే ఇప్పుడు వాళ్ళు ఇంకొక స్టేజ్కి వెళ్ళి గ్రాడ్యుయేట్ అయ్యి, సో ఎమోషనల్ కనెక్ట్ విత్ ద ఫ్యామిలీస్ అంటే ఆ కుటుంబాలతో ఒక భావోద్వేగమైన అనుబంధాన్ని బీజేపీ కార్యకర్తలు పెంచుకోవాలి. బీజేపీ కార్యకర్తలు ఓటర్లతో సంబంధాన్ని డీపెన్ చేసుకోవాలి.
ఏదో ఎన్నికలప్పుడు బూత్ కమిటీ మెంబర్లు వెళ్ళి కలవడం కాదు, ఒక నిరంతరం వారితో టచ్ లో ఉండాలని కొత్త విధానం పెట్టాడు. అందువల్ల ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా కలిసి మోడీ పర్సన్ కూడా కలుస్తుంది. మోడీ వల్లనే ఆధారపడితే రేపు ఎప్పుడైనా ప్రాబ్లం. ఏమైనా మీరు మోడీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు సార్, సోషల్ మీడియాలో అయితే యూట్యూబ్లో అయితే మోడీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పిన ప్రొఫెసర్ కె నాగేశ్వర అని తమ్నైల్ పడిపోతుంది. మోడీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన వచ్చినప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను, హ్యాష్టాగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యాష్టాగ్, రెండు హ్యాష్టాగ్ అయినా హ్యాట్స్ ఆఫ్ అయినా సందర్భం బట్టి ఉంటుంది తప్ప ఇష్యూతో పాటు అంటే మనకి వ్యతిరేకత ఆవతే ప్రత్యేకంగా ఏముంది. వి షుడ్ టెల్ ద రియాలిటీ, వాస్తవం చెప్పడమే, సత్యం చెప్పడమే జర్నలిజం అని నమ్మేవాడిని నేను. అందువల్ల సత్యమే కదా. సో అలాంటి ఇప్పుడు మీకు అమిత్ షా వచ్చి పార్టీ ఆఫీస్ లో కూర్చుంటాడు, జేపీ నడ్డా వచ్చి పార్టీ ఆఫీస్ లోనో పైన రూమ్ లో పోయి పండుకుంటాడు. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఎన్నిసార్లు గాంధీ భవన్ వచ్చారు నాకు చెప్పండి. సో కేంద్ర హోంమంత్రి ఎప్పుడైనా గాంధీ భవన్ వచ్చాడా, మన్మోహన్ సింగ్ ఎప్పుడైనా గాంధీ భవన్ వచ్చాడా, చిదంబరం ఎప్పుడైనా గాంధీ భవన్ పార్క్ అయితే పార్క్ అయితే కదా. అందువల్ల డెఫినెట్ గా బీజేపీకి ఉన్న ప్రత్యేకతల్లో మోడీ పరస్థాన కూడా ఒకటి. కానీ మోడీ ఎవరు, బీజేపీలో పుట్టిన నేత, బీజేపీ కల్చర్ లో నుంచి ఎవాల్వ్ అయిన వ్యక్తి కదా, ఆర్ఎస్ఎస్ సంఘటన నుంచి వచ్చిన వ్యక్తి కదా, ఆయన ఏం వేరే కాదు కదా. సో అందువల్ల మోడీ ఏదో బీజేపీ సంబంధం లేని వారసత్వంగా మనం చూడకూడదు. ఇది పార్ట్ ఆఫ్ ద బీజేపీ లెగసీ కదా. గుజరాత్ లో కాంగ్రెస్ ఘోర ఓటమికి కారణాలు ఏంటి సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ 2000 అంటే ఈ 1995 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎప్పుడు ఓడిపోయినా కూడా 40% అరౌండ్ ఓటింగ్ వచ్చేది. 2017లో హైయెస్ట్ గా 41% ఓటింగ్ వచ్చింది. వాస్తవంగా 1985లో కాంగ్రెస్ కు 55% ఓటింగ్ వచ్చి 149 సీట్స్ గెలుచుకున్న పార్టీ, ఇవాళ ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్ నాకు లేదు 18 సీట్ల పడిపోయింది. సో ఇంత హారిబుల్ గా పతనం ఎందుకైంది అంటే పార్టీ ఒక సెల్ఫ్ డిస్రప్టివ్ డిస్ఇంటిగ్రేషన్. ఇప్పుడు మేము చిన్నప్పుడు కెమిస్ట్రీ చదివాలి అనుధార్మిక పదార్థాలకు వాళ్ళు సెల్ఫ్ డిస్రప్టివ్ డిస్ఇంటిగ్రేషన్, పార్టీ నుంచి నాయకులు పోవడము. 2017లో కలిసి 20 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళిపోయారు. వాళ్ళకు బీజేపీలో టికెట్లు కూడా వచ్చాయి. 10% ఇవాళ బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్ వాళ్ళే. సో అందువల్ల నాయకత్వ లోపం వల్ల ఇప్పుడు హార్దిక్ పటేల్ లాంటి నాయకుని కోల్పోయారు. ఆయన వెళ్ళి బీజేపీలో చేరి కాంగ్రెస్ కంచుకోట్లో గెలిచారు. సో అదొక కారణం. రెండవ కారణం ఏంటంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ పూర్తిగా దూరం ఉన్నాడు. మీకు లాస్ట్ ఎలక్షన్స్ లో మోడీతో పోటీ పడి రాహుల్ గాంధీ ర్యాలీలు జరిపారు. ఆ ర్యాలీ జరిపిన ఫలితం కూడా మనకు కనబడుతుంది. అంతకుముందు 1995లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని స్థాయిలోకి కాంగ్రెస్ కు 77 సీట్లు వచ్చాయి. 78 సీట్స్ వచ్చాయి. బీజేపీ 99 సీట్ పతనమైంది. అంటే 92 వస్తే అధికారం, అధికారంలో కన్నా కేవలం 7 సీట్లు వచ్చాయి. పాస్ మార్కులతో బీజేపీ బయటపడ్డది. అది రాహుల్ గాంధీ డెఫినెట్ గా ప్రచారం ఉపయోగపడి ఈసారి రాహుల్ గాంధీ కాదు, ఎవరు లేరు అక్కడ, ఎవరు లేరు. సో కనీసం హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ప్రియాంక గాంధీ మీద వేసుకుని తిరిగింది, కానీ ఇక్కడ మల్లికార్జున్ ఖర్గే మాత్రమే. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే చేతులు తీసింది ఒక రకంగా. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశంతో ఇక ప్రతిపక్షం చీలిపోయింది, ఏం చేసినా బీజేపీ గెలుస్తుంది అని. మీకు బీజేపీని వ్యతిరేకించే ఓటర్స్ ఓటింగ్ రాలే, మీరు ఓటింగ్ కూడా 5% పడిపోయింది. సో మరి నిజంగానే బీజేపీని గెలిపించాలన్న కోరిక ప్రజల్లో అంత విపరీతంగా ఉంటే ఓటింగ్ పెరగాలి కదా. పెరగకపోగా ఓటింగ్ తగ్గింది నియర్లీ, నాకున్న నాకు గుర్తున్న మేరకు 5% ఎబో తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే అది ఇదే కారణం. సో ఎలాగూ గెలవరు కదా అని ఓటింగ్ తగ్గింది. అందువల్ల స్వయంకృతాపరాధం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి 7th క్వశ్చన్ సార్, ఫ్యూచర్ లో కాంగ్రెస్ ప్లేస్ ను ఆప్ ఆక్రమిస్తుందా అన్నది. ఎందుకంటే ఆప్ అనేది ఒక ప్రమాదకారిగా కాంగ్రెస్ కు మారుతుందా అనిపిస్తోంది. ఇక్కడ ప్రచారం చేసినటువంటి తీరు కూడా ఎక్కువగా కాంగ్రెస్ పైన టార్గెట్ చేస్తూ ప్రచారం చేసింది. అంటే అఫ్ కోర్స్ బీజేపీని విమర్శించింది, కాంగ్రెస్ ని విమర్శించింది, మీరు అన్నట్లు అనుమానం లేదు. అయితే ఎగ్జిట్ పోల్స్ లెక్ ఏం చెప్పారంటే 12% వరకు కాంగ్రెస్ ఓటు తీసుకుంటుంది ఆప్, ఒక 5% వరకు బీజేపీ ఓటు తీసుకుంటుంది అని చెప్పారు. కానీ ఈ ఎన్నికల్లో రిజల్ట్స్ చూస్తే బీజేపీ ఓటింగ్ పెరిగింది. అంటే బీజేపీ ఓటేమి తీసుకోలేదు. వాస్తవంగా కేజ్రీవాల్ కులం జెడ్డా సుఖం తగ్గలే, ఎందుకంటే ఆయన బీజేపీ భాషనే మాట్లాడారు. అయినా కూడా బీజేపీ ఓటర్ ఎవడు ఇటువైపు రాలేదు. కాంగ్రెస్ ఓటు మాత్రం లాక్కెళ్ళారు. ముఖ్యంగా కాంగ్రెస్ కోర్ ఓటర్ బేస్ అయిన ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ ఈ ఓటర్లను కూడా గణనీయంగా ఆప్ తీసుకెళ్ళిందని ఎగ్జిట్ పోల్ చెప్పాయి. ఇప్పుడు ఆ స్థాయిలో లేకపోయినా ఆప్ కాంగ్రెస్ కు తగ్గిన ఓటింగ్ చూస్తుంటే మీకు ఆప్కు పెరిగిన ఓటింగ్ ఒకటే కనబడుతుంది. అందువల్ల జరుగుతుందా
అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం ఇవ్వలేని చోట మరో బలమైన ప్రాంతీయ పార్టీ స్పేస్ ఆ స్పేస్లోకి ఎంటర్ కాని చోట డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంటర్ అవుతుంది అనడానికి ఢిల్లీ పంజాబ్ గుజరాత్కు ఉదాహరణ. ఎయిత్ క్వశ్చన్ సార్, హిమాచల్ గెలుపు అంటే రెండు జరిగాయి, రెండు రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే ఒకటి బీజేపీ గెలిచింది, ఒకటి కాంగ్రెస్ గెలిచింది, కానీ ఈ హిమాచల్ గెలుపు అనేది రాహుల్ భవితకు ఒక మలుపులా మారుతుందా? అంటే ఇప్పుడు గుజరాత్ ఓటమి రాహుల్ రాహుల్ భవితకు మలుపు అయితే హిమాచల్ గెలుపు కూడా భవిత, అందువల్ల ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ప్లస్ వైపు ఎక్కున్నది మైనస్ వైపు ఎక్కున్నది. అవును, గుజరాత్ పెద్ద స్టేట్, అందువల్ల ఇప్పుడు ఒక ఎన్నిక ఓడిపోతే ఆ నాయకుని రిజెక్ట్ చేయడం, ఒక ఎన్నిక గెలిస్తే ఆ నాయకుని పైకెత్తడం. మాకు శ్రీశ్రీ అంటాడు, ఎత్తుది ఆకాశానికి ఎత్తుతారు లేకపోతే అధా పాతాలకు పడేస్తారని, రెండు కరెక్ట్ కాదు. ఇప్పుడు గుజరాత్లో గెలిచింది కనుక మోడీ గొప్పవాడు, హిమాచల్లో ఓడిపోతే మోడీ ఏంటి మరి? సో ఆ జేపీ నడ్డా బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు సొంత రాష్ట్రం కదా, మరి అక్కడ ఓడిపోయారు కదా. అందువల్ల ఇప్పుడు కూడా మనం నాయకుని రోల్ను అతిగా అంచనా ఇవ్వకూడదు. ఒక పార్టీ గెలుపులో నాయకుడు కీలకమే కావచ్చు, ఆ నాయకుడు గెలుపు ఓటములో కీలకమే కావచ్చు, కానీ అల్టిమేట్గా ఇది అనేక ఫ్యాక్టర్స్ ఒక ఎన్నికను నిర్దేశిస్తాయి. గుజరాత్లో ఓటమికి అనేక ఫ్యాక్టర్స్, హిమాచల్లో గెలుపుకి కూడా అనేక ఫ్యాక్టర్స్. అంటే నిప్పులు చిమ్ముతూ నింగికి నేను ఎగిరిపోతే, నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుతూ నేను నేలకు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అన్నట్టు ప్రజలే పట్టించుకోరా సార్? ఇప్పుడు అంతే, అంటే ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు నెత్తులు కక్కుతూ నేల రాలితే నిర్దాక్షిణ్యంగా ఉంటుంది సమాజం కదా, నిప్పులు చిమ్ముతూ నింగికెగిస్తే బ్రహ్మాండంగా ఉంటారు కదా, సంభ్రమాశ్చర్యాలతో చూస్తారు కదా. సో అది సరైనది కాదు కదా. నైన్త్ క్వశ్చన్ సార్, సౌత్ పై ప్రధానంగా, అందులోనూ సౌత్ లో కూడా ప్రధానంగా తెలంగాణపై బీజేపీ ఫోకస్ ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది? రేపు కర్ణాటక ఉంది, నెక్స్ట్ తెలంగాణ ఉంది. ఇప్పుడు గుజరాత్ గెలుపును చూపెట్టుకుంటారు, దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటారు, ప్రమోట్ చేసుకుంటారు. బీజేపీ దేన్ని వదలదు, G20ని వదలదు, గగన్యాన్ వదలదు. ఇప్పుడు 2023 డిసెంబర్లో రామ్ మందిర నిర్మాణం ఉంటది, ఓపెనింగ్ ఉంటది. అప్పుడు ఆ 2024 ఎలక్షన్ల లోపు పూర్తి కాదు గనక కనీసం గర్భగుడినైనా ఓపెన్ చేద్దామని ఆలోచనలు ఉన్నారు. 2024 ఎర్లీలో తొలి భారతీయుడు ఆకాశంలోకి వెళ్తాడు గగన్యాన్, అది మోడీయే వెళ్ళినట్టు లేదా మోడీయే పంపినట్లు, దాని వెనకాల మోడీయే ఉన్నట్లు కూడా చూపుతారు. సో అందువల్ల ఇప్పుడు రొటేషన్లో వచ్చే G20ని ఎంత అద్భుతంగా వాడుతున్నారు, ఇది రొటేషన్ కదా. కాంగ్రెస్ వాళ్ళు సమయంలో అలీనోద్యమానికి ప్రపంచంలో ఉన్న వర్తమాన దేశాలన్నిటికీ భారతదేశం నాయకత్వం వహించిన వాళ్ళు చెప్పుకోలేకపోయారు. సో అందువల్ల బీజేపీ సమర్థవంతంగా చెప్పుకుంటుంది గుజరాత్ది. అయితే నా క్వశ్చన్ ఒకటే, గుజరాత్ ఎన్నికలతో పాటు హిమాచల్లో జరిగితే అక్కడ కాంగ్రెస్ బ్రహ్మాండ విజయాన్ని సాధించింది, అక్కడ ఢిల్లీలో జరిగితే ఢిల్లీలో ఆప్ గెలిచింది, ఈ ఎన్నికల్లో ముగ్గురు ప్లేయర్స్ బీజేపీ కాంగ్రెస్ ఆప్ ముగ్గురికి చెరగడ వచ్చింది, అందువల్ల ఒకేసారి జరిగిన ఎన్నికల్లోనే, ఒకే పీరియడ్ జరిగిన ఎన్నికల్లోనే ప్రజలు మూడు రకాల తీర్పులు చెప్పారు కదా. గుజరాత్ లో అంత అద్భుతమైన తీర్పు బీజేపీకి అనుకూలంగా చెప్పి అంత చారిత్రాత్మక విజయాన్ని ఇచ్చిన గుజరాత్ లో చారిత్రాత్మక విజయం వస్తే ఢిల్లీలో చారిత్రాత్మక ఓటమి కూడా వచ్చింది కదా. హిమాచల్ అంతే పోనీ 1% తో ఓడిపోయారు అనుకుందాం, కానీ ఓటమి ఓటమే కదా. అంటే దీన్ని కర్ణాటక తెలంగాణ పైన దీని ప్రభావం ఉండదు, ఏ రాష్ట్రం ఎన్నికలు ఆ రాష్ట్రానికి గుజరాత్ ప్రభావం హిమాచల్లో లేనప్పుడు, రెండు బీజేపీ పాలిత రాష్ట్రాలు, అక్కడ మోడీ అమిత్ షా సొంత రాష్ట్రం, ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం. మరి అక్కడ కాంగ్రెసే రెండవ స్థానం, ఇక్కడ కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి. మరి గుజరాత్ ప్రభావం నీకు హిమాచల్లో లేనప్పుడు, గుజరాత్ ప్రభావము మోడీ సీట్ ఆఫ్ పవర్ ఉన్న ఢిల్లీలో లేనప్పుడు, గుజరాత్ ప్రభుత్వం తెలంగాణలో ఉంటుంది గుజరాత్ ప్రభావం చెప్పుకుంటే అది మరి ఈ క్వశ్చన్ రాకుండా నాలంటోడు ఎవడో అడుగుతాడు కదా, మీలాంటోడు ప్రశ్న అడిగితే నాలంటోడు జవాబు చెప్తాడు కదా. మరి గుజరాత్లో ప్రభావం హిమాచల్లో ఎందుకు పడలేదు అని అడుగుతాం కదా. అందువల్ల తెలంగాణ ప్రభావం తెలంగాణలో ఉంటుంది, తెలంగాణ ప్రభావం ఆంధ్రలో లేదు కదా. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు, తెలంగాణలో 20% ఓటింగ్ వచ్చింది లోక్సభలో, 4 సీట్లు వచ్చాయి. ఆంధ్రలో 1-2% ఓటింగ్ మించి రావడం లేదు కదా. బోర్డర్ దాటితే పరిస్థితి మారిపోతుంది, మన బోర్డర్ కోదాడ దాటి నందిగామ వెళ్తే మారిపోతుంది, జగ్గయ్యపేట కోదాడకు. మరి కోదాడ జగ్గయ్యపేట మార్పు వస్తుంటే అదంత ఎందుకు? మనకి ఇప్పుడు ఇక్కడ మక్తల్ ఉంది, అడిపోతే రాయచూరు ఉంది, ఇక్కడ కొడంగల్ ఉంది, అడిపోతే యాదగిరి జిల్లా ఉంది కర్ణాటకల. మరి అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ లేదు కదా, మరి ఇక్కడ ఆ స్థాయిలో లేదు కదా. అందువల్ల భారతదేశం
అద్భుతమైన దేశం. ఇందులో ఒక ప్రాంతం ప్రాంతం మారిపోతూనే ఉంటుంది. రైట్, లాస్ట్ క్వశ్చన్ సార్, 10th క్వశ్చన్, సమయం కూడా తక్కువ ఉంది. ఇప్పట్లో జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేనట్లేనా? ఇప్పట్లో అన్న పదానికి మీరు నిర్వచనం చెప్తే నేను చెప్పగలుగుతాను. ఇప్పట్లో అంటే మనం 24 అని చెప్పలేదు, కానీ ఇప్పుడైతే లేదు. ఇప్పుడైతే 24 అనుకుంటా. ఇప్పట్లో ఉంటుందా ఉండదో జ్యోతిష్యం. అది ఇప్పట్లో జాతీయ స్థాయిలో లేదు, ఇప్పుడైతే లేదు. సో 2024 ఎన్నికలకు ముందు జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయం ఉండదు. అది ఉన్నా ప్రజలు విశ్వసించరు. రాష్ట్రాల స్థాయిలో బలమైన ప్రత్యామ్నాయాలతో బీజేపీని ఓడించగలిగితే వాళ్ళందరూ కలిసి 2024 ప్రత్యామ్నాయం అవుతుంది. హిమాచల్లో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అయింది, ఢిల్లీలో ఆప్ ప్రత్యామ్నాయం అయింది, తెలంగాణలో టీఆర్ఎస్ అయింది, బెంగాల్లో మా తృణమూల్ అయింది, కేరళలో సిపిఎం అయింది, తమిళనాడులో డిఎంకే అయింది. ఇలా ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయాలన్నీ టోటల్ అయితే అప్పుడు జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించినందుకు. ఇది గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ప్రొఫెసర్ కే నాగేశ్వర్ విశ్లేషణ. చూస్తూనే ఉండండి.